Are you looking for a term insurance plan which financially protects your wife and children? Get 1 crore term insurance at just rupees 21 per day. For more details, log on to IndianMoney.com. Terms and conditions apply. Pleasure, namaskaram. Money Doctor Vishesh Karyakramaniki, meekandariki swagatham. Nenu mee Paramesh. Nenu meeku mana previous episodes lo ఈ హోమ్ ఇన్సూరెన్స్ని తెలియజేశాను. సో హోమ్ ఇన్సూరెన్స్లో మనం హౌస్ అలాగే మన హౌస్లో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ని రైట్ ఫ్రమ్ జ్యువెలరీ కావచ్చు, పెయింట్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ కావచ్చు, వీరంతా మనము ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవాళ నేను మీకు మనం సపరేట్గా మన హౌస్లో ఉన్న జ్యువెలరీకి సపరేట్గా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనమాట. అది ఎలా వర్క్ అవుతుంది, అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు తీసుకోవాలి, దాని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో మన హౌస్లో గోల్డ్ ఉందనుకోండి, ఆ గోల్డ్కి మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అయితే గోల్డ్ ఉందనేసి మనము దాన్ని వాల్యుయేట్ చేయకుండా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే కుదరదండి. సో ఒకటి, మనకి అప్ టు 5 lakh రూపీస్ గోల్డ్ అనుకోండి, ఇన్వాయిస్ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఆ గోల్డ్ బై చేయడానికి ఏదైనా ఇన్వాయిస్ ఉంది కదా, ఆ ఇన్వాయిస్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. అయితే మన దగ్గర ఒక 10 lakh 20 lakh గోల్డ్ ఉంది, కాకపోతే దానికి ఎటువంటి ప్రూఫ్ లేదనమాట. 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్, 50 ఇయర్స్ బ్యాక్ బై చేసిన గోల్డ్ ఎటువంటి ప్రూఫ్ లేదనమాట, దానికి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట. సో మీరు ఏదైతే గోల్డ్ బై చేశారో దానికి ఇన్వాయిస్ ఉంటే ఆ ఇన్వాయిస్ యూజ్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట ఇన్సూరెన్స్ అనేది. ఇన్ కేస్ ఆ గోల్డ్ వాల్యూ అనేది 5 lakh అంటే ఎక్కువ ఉంది, ఒక 10 lakh 15 lakh అలా ఉందన్నమాట, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక ఇన్స్పెక్టర్ మీ ఇంటికి వస్తారు, లేకపోతే మీరే ఆ గోల్డ్ని వాళ్ళ ప్లేస్ తీసుకెళ్ళి వాళ్ళు మీకు ఎస్టిమేట్ చేస్తామంట, గోల్డ్ వాల్యూ ఎస్టిమేట్ చేస్తామంట, ఈ వాళ్ళ వాల్యూ ఎంత ఎస్టిమేట్ చేస్తారు, ఎస్టిమేట్ చేసి దాని ప్రకారము మీకు ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ ఇస్తారనమాట. ఇలా మీరు అప్ టు 5 lakh రూపీస్ వరకు మీరు ఇన్వాయిస్ ద్వారా ఇన్వాయిస్ చూపించి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. బియాండ్ 5 lakh అయినప్పుడు మీరు ఆ ఇన్స్పెక్టర్ వచ్చి మీకు గోల్డ్ ఎస్టిమేట్ చేసి మీకు ఆ దాని వాల్యూ ప్రకారం మీరు ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ తీసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకు తీసుకోవాలంటే చూడండి, ఈ మధ్యకాలంలో చాలా టైమ్స్ ఇంట్లో రాబరీస్ అని జరుగుతుంటాయి అనమాట, ఏదైనా లేకుంటే ఫైర్ జరగచ్చు, థెఫ్ట్ జరిగినప్పుడు. సో మనకి చాలా మటుకు అమౌంట్ లాస్ అయిపోతుంది అనమాట. ఏదైనా బిగ్గర వాల్యుబుల్ ఐటమ్ మిస్ అయిందంటే ఒకటి క్యాష్, రెండు జ్యువెలరీ అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు దానికి ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది అని చాలా తక్కువ అవుతుంది అనమాట. ఇందులో మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నేనే ఏదైనా మా ఇంట్లోనే గోల్డ్ దాపెట్టేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్లై చేద్దామనేసి, అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే సో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఉంటుందన్నమాట. సో మీరు ఇలా గోల్డ్ మిస్ అయిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. సో ఆ ఎఫ్ఐఆర్ రైట్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్ కాపీ నుండి తర్వాత వాళ్ళు ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేస్తారనమాట, అది ఎలా జరిగిందనేసి మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంతా మొత్తం ఐడెంటిఫై చేసి దాని తర్వాతే వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్కి పంపిస్తారనమాట. ఇంకొకటి, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakh రూపీస్ వర్త్ గోల్డ్ మిస్ అయింది, మీరు 10 lakh రూపీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట అలాంటి టైంలో కూడా. కానీ సో ఎంత వర్త్ గోల్డ్ మీరు అక్కడ ప్లేస్ చేస్తారు, రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ గోల్డ్ ఎక్కడ పెట్టారు, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి మీకు ఎంతైతే లాస్ అయిందో దానికి మీరు అన్ని డాక్యుమెంట్స్ మీరు చూపించగలిగితే మాత్రమే మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది అనమాట, అక్కడ మీరు మిస్యూజ్ చేసుకోలేరు. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీకు దగ్గరలో ఏదైనా బ్యాంక్ ఉందనుకోండి, లాకర్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది అనమాట. సో మీ ఇంట్లో ఇప్పుడు నార్మల్గా ప్రతి ఫ్యామిలీలో 5 lakh 10 lakh 20 lakh గోల్డ్ ఉండే ఉంటుంది. సో ఆ అమౌంట్ మనం ఇంట్లో పెట్టుకున్నదనుకంటే అంత గోల్డ్ని, సో మనం బ్యాంక్లో లాకర్లో పెట్టుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఒక సేఫ్టీ హౌస్లో పెట్టుంటారు కాబట్టి మనకి సేఫ్టీ అనేది చాలా ఉంటుంది. అలాగే బ్యాంక్ వాళ్ళు మనకి తక్కువ అమౌంట్ ఆ నామినల్ ఛార్జ్ చేస్తారు కాబట్టి అది చాలా సేఫ్టీ అనమాట. ఒకటి, మీ ఇంట్లో జ్యువెలరీ ఉన్నప్పుడు కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకోండి, అప్ టు 5 lakh రూపీస్ వాల్యూ అనుకోండి, మీ దగ్గర ఇన్వాయిస్ ఉంటే ఆ ఇన్వాయిస్ చూపించి కవరేజ్ తీసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ గోల్డ్ వర్త్ అనేది 5 lakh అంటే ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి టైంలో మీకు ఇన్స్పెక్టర్ వచ్చి ఆ గోల్డ్ ఆ వాల్యూ ఎస్టిమేట్ చేసి దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తారు, దాని ప్రకారం మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు నియర్బై మీరు బ్యాంక్లో మీరు లాకర్లో పెట్టినప్పుడు కూడా మీకు సేఫ్టీ ఉంది అనమాట. ఎందుకంటే ఒకసారి మిస్ అయితే మనీ దాన్ని రికవర్ చేసుకుని చాలా కష్టమవుతుంది అనమాట. మనం హార్డ్ అండ్ మనీ 20 ఇయర్స్ 10 ఇయర్స్ మనం కష్టపడి పొదుపు చేసిన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా జ్యువెలరీ ఇన్సూరెన్స్ గురించి కావచ్చు, లేకుంటే వేరే ఏదైనా అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, అది 0226181611 నెంబర్. ఈ నెంబర్కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, ఇమీడియట్గా మా ఎక్స్పర్ట్ మీకు ఫోన్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడ్వైస్ చేస్తారు. అంతేకాకుండా మా వెబ్సైట్ ఉందండి, అది www.indianmoney.com వెబ్సైట్. ఇందులో మీకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి అలాగే లోన్స్ గురించి వేరియస్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిని చదవండి. ఇంకా మీకు డౌట్ వస్తే మీ మొబైల్ నెంబర్ ఏమితో రిక్వెస్ట్ పోస్ట్ చేస్తే ఇమీడియట్గా ఎక్స్పర్ట్ని మీకు ఫోన్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడ్వైస్ చేస్తారు. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు బుద్ధిమంతులు కావాలి, అలాగే శ్రీమంతులు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.